సుఖ దుఃఖాలు రెండూ సమానంగా తీసుకోవాలంటే రెండూ మిథ్యాన్ని తెలియాలి కదా. సుఖం దుఃఖం రెండిట్లోను ఖమ్ అనేది ఉంది. ఖమ్ అంటే ఆకాశం, ఆకాశం గగనం శూన్యం లేదు, లేని దాన్నే ఖమ్ అన్నారు. అంచేత సుఖం దుఃఖం అంటే నువ్వు సూచేరిస్తే సుఖమైంది, నువ్వు దూచేరిస్తే దుఃఖమైంది. ఏం చేరుస్తావు, నీ ఇష్టం చేర్చుకో. జరిగింది ఒక పరిణామం అంతే. ఇప్పుడు కవిసమ్మేళనం కూడా ఒక పరిణామం. అన్నీ నచ్చిందా అంటే నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మీరు బయటికి చెబుతారా మహానుభావులు, మీరు మేము కనపడగానే బ్రహ్మాండంగా చెప్పారంట, మేము వెళ్ళాక ఈయనే పెద్ద సొత్తు కొట్టాడంట. అంచేత సుఖం దుఃఖం ఎవరు చెప్తారండి, మీ నాటకం మీది మా నాటకం మాది. ఏదైనా అంత ఏ పరిణామమైనా అంత ఖచ్చితంగా నిజాయితీగా చెప్పడానికి లేదు. దీంట్లో చాలా కీలకమైన మాట అండి, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్ట అంతః అన్న చోట స్వామి వ్యాఖ్యానం రాస్తూ వ్యాకరణంలో సర్వనామం అనే మాటను గమనించండి, మీకు ఇది బాగా అర్థమవుతుంది అని. పూర్వం వ్యాకరణం చెబితే తప్ప, తర్కం చెబితే తప్ప వేదాంతం చెప్పేవారు. వ్యాకరణం తర్కం చెప్పాక వేదాంతం చెప్పేవారు. వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెబితే భాష తెలియకపోవడం వల్ల పెడర్థాలు తీస్తారు. తర్కం చెప్పకుండా వేదాంతం చెబితే హేతువు లేకుండా గుడి నమ్మకాలన్నీ పెంచేస్తాడు. నేను ఇలా అనుకుంటున్నాను అంటాడు, నువ్వు అనుకుంటే కుదరదు ఇక్కడ, దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి, అనుభవ ప్రమాణం ఉండాలి. అంచేత వ్యాకరణం తర్కం రెండూ చెప్పాక వేదాంతం చెప్పేవారు. వ్యాకరణంలో మనకు తెలుసు నామవాచకం సర్వనామం. ఇప్పుడు ఈ మాటలు తెలియకపోవచ్చు, నవ్వును ప్రణవును అంటారు కదా, ఏదైనా కానీ నామవాచకం సర్వనామం. స్వామి అక్కడ వ్యాఖ్యానం రాస్తూ అంటారు, సర్వనామం అనే మాటను గమనించండి. సంస్కృతంలో తత్ అని ఒక శబ్దం ఉంది కదా, తత్తేదాని తత్తేదాని అని నపుంసకలింగంలో చెబుతారు. సఖత ఉదేతం తౌతాంతేన దాభ్యాం దేభ్య అని తేన దాభ్యాం తేహి అని పుల్లింగంలో చెబుతారు. సా తేతాహతాం తేతాహతయా దాభ్యాం దాభికి అని స్త్రీలింగంలో చెబుతారు. తచ్శబ్దానికి నిర్వచనం ఎలా ఉంటుంది, రూపనిష్పత్తి సక దకారాంత తచ్శబ్ద పుల్లింగ అని చెప్తే సఖత ఉతే అని చెబుతారు. అదే దకారాంత స్త్రీలింగ తచ్శబ్ద సా తేతాహ అని చెబుతారు. కారాంతగా నపుంసకలింగ తచ్చబ్దగాన తత్తేతాని అని చెబుతారు. అంటే తచ్చబ్దం పుల్లింగం అవుతోంది, స్త్రీలింగం అవుతోంది, నపుంసకలింగం అవుతోంది. లింగాతీతుడైనటువంటి భగవంతుడిని గురించి చెప్పడానికి తత్ అనే శబ్దం ఒక్కటే ఉంటుంది, ఇంకేమీ అంచేతనే తత్వమసి అన్నారు. ఖచ్చితంగా తత్వం అసి, భగవంతుడికి పేరు లేదు, రూపం లేదు. వెంకటేశ్వర స్వామినో ఇంకొక శివుడనో రాముడనో మన ఆరాధన కోసం మనం పెట్టుకున్నవే, చరిత్రలో ఏర్పడిన పేరు లేదు. అంచేత రూపభేదం ఎప్పుడూ చూడకూడదు. అందుకని రూపభేదం చూడకూడదు కాబట్టి ఈ రూపం గొప్పది అని ఎవడైనా ప్రవచనకర్త మాట్లాడాడు అంటే ఇంతకంటే మూర్ఖుళ్ళాడు అన్నమాట. ఆ రూపం నాకు ఇష్టం అనొచ్చు, అంతేగాని ఆ రూపం గొప్పది ఇంకో రూపం తక్కువది అనడానికి అవకాశం లేదండి ఆయన. అలాగే జగత్తత్వం మొత్తం చెప్పగలిగింది శంకరాచార్య ఒక్కరే, కాబట్టి జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే. తత్ అనే మాట గమనించండి, అందులో ఉండే విశేషం ఆయన చేసిన వ్యాఖ్యానం. తదితి బ్రహ్మ, తదితి సర్వనామ, తదితి సర్వనామ, సర్వంచ బ్రహ్మ తన్నామ సర్వనామ అన్నారు. ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం, ఇంత గొప్ప వ్యాఖ్యానం ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఇప్పుడు 6 నెలల క్రితం ఈ వ్యాఖ్యానం పుస్తకంలో చదివినప్పుడు మీరు నమ్మకపోవచ్చు కానీ నా ఇల్లాలు సాక్షి, ఈ ఒళ్ళంతా గిల్లుకుని ఏడిచాను నేను. మహానుభావ మహానుభావ, ఇప్పటికి తత్వం అర్థమైందయ్యా, ఇప్పటికి తత్వం అర్థమైందా. ఇది వ్యాఖ్యానం. తదితి బ్రహ్మ, తదితి సర్వనామ, సర్వంచ బ్రహ్మ తస్య నామ సర్వనామ. భగవంతుడికి మీరు పేరు పెట్టాలంటే తత్ అనే మాట ఒకటే పెట్టాలి, ఇంకేం పెట్టడానికి వీలేదు. రాముడు అనగానే కౌశల్యాతనయుడు అయ్యాడు, దేవకీతనయుడు కాకుండా పోయాడు. శివుడు అనగానే పార్వతీపతి అయ్యాడు, లక్ష్మీపతి కాకుండా పోయాడు. అంచేది భగవంతుడిని చెప్పడానికి ఎప్పుడు తత్ అనేది ఒకటే ఉపయోగిస్తుంది, తత్ అదే శాశ్వతమైనది. ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా, మరి లోకంలో ఇంతమందికి ఇన్ని పేర్లు ఉన్నాయి, దేవుళ్ళకు కూడా ఇన్ని పేర్లు ఉన్నాయంటే సర్వనామం అనే మాట గమనించండి. మనకి తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు సర్వనామాన్ని ఏమంటారు, నామవాచకములకు బదులుగా వాడబడినది అంటారు, అంతే కదా. నామవాచకములకు బదులుగా వాడబడినది అంటారు కదా. రాముడు సీతాదేవిని పెళ్ళయ్యాడను, అతడే వనవాసము చేసను, రెండోసారి రాముడు అనడం అవసరం లేక అతడు అంటాం, అంతే కదండి. నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం, కానీ వేదాంతంలో గడితే సర్వనామానికి బదులుగా వాడబడేది నామవాచకం. సర్వనామం అన్నిటికీ వర్తించే పేరు, అందరు సర్వనామం. ఆ మాట గమనించండి, వ్యాకరణం ఎంత గొప్పదో, సంస్కృతం ఎంత గొప్పదో. సర్వనామం అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే తత్. అంటే అది ఎదురుగా ఉన్నాడు కదా, నీకు నువ్వు కాదు కదా, ఎదుటి వాడికి ఏదో పేరు పెట్టి తత్ అంటే అది అదే అతని పేరు. తదితి సర్వనామ, తత్శబ్దం సర్వనామమే కదా వ్యాకరణం ప్రకారం. సర్వంచ బ్రహ్మ అనేది శాస్త్రం నిరూపించిన విషయమే కదా. సర్వాత్మనాపరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితం నాయాసో బ్రహ్మ విజ్ఞప్తౌ ఇది వేదాంతరిండిమక.
బ్రహ్మ సర్వాత్మమై ఉంది, పైగా తెలుసుకోవడం కూడా ఏం కష్టం కాదు. శ్రోతుర ఆత్మతయాస్థితం, ఈ మాట్లాడేవాడు ఆత్మ తానే బ్రహ్మ, ఇంకెవరిని అడుగుతావు? ఎవరినైనా గుర్తించడం మనకు కష్టం కావచ్చు, మనల్ని మనం గుర్తించడం కష్టం ఎలా అవుతుందండి? మనం ఈ శరీరం అనుకోవడం వల్ల గుర్తించలేకపోతున్నాం, అంతే తేడా. ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, లోపల ఉండే మూలమైన ఆత్మ నేను అనుకుంటే వెంటనే గుర్తించగలం, అభ్యంతరం ఇలా. అందుకే నిన్ను నువ్వు గుర్తించడం కష్టం అవుతుందా? ఎవరినైనా గుర్తించకపోవచ్చు. ఏదైనా అల్జీమర్స్ లాంటి వ్యాధి వస్తే కన్న తల్లిని కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు గుర్తించలేకపోవడం సాధ్యం కాదు కదా. అంత సులభం అయ్యా. తదితి సర్వనామ, తత్ శబ్దం సర్వనామ కదా, సర్వం చ బ్రహ్మ, అది తెలుసున్నదే కదా. అంచేత తచ్చబ్దం తదితి సర్వం చ బ్రహ్మ తస్య నామ తత్. ఆ భగవంతుడికి పెట్టదగిన పేరేమిటంటే తత్. దీనికి ఒక చమత్కారమైన కథ ఏమిటంటే, భాష్యం భాష్యంలో ఉండగా కాస్త పెట్ట కథ రూపంలో చెప్పుకుంటే మనకి బాగా బుర్రకెక్కుతుంది. ఓ రాజుగారికి బాగా ఈ అనుమానం వచ్చింది. పూర్వం రాజులకు ఇటువంటి అనుమానాలు వచ్చేవి, వాళ్ళు పదవుల కోసం ఏడవలేదు ఎప్పుడు, అవి శాశ్వతమని ఎప్పుడు అనుకోవాలి. పండితులను గుర్చేపటి సత్కారం చేసి మంచి వేదాంతపరమైన సందేహాలు అడిగి తెలుసుకునేవారు జనక మహారాజు, ప్రవహణ మహారాజు, ఋషులకు బోధ చేసేవాడు ప్రవహణ మహారాజు అయితే. ఎటువంటి వాళ్ళు ఉపనిషత్తులో రాజులు ఈ దేశంలో? నిజానికి వేదాంతాన్ని బోధించిన వాళ్ళలో బ్రాహ్మణుల కంటే రాజులు ఎక్కువ అండి. ఆశ్చర్యకరమైన దేశం ఇది, ఆశ్చర్యకరమైన దేశం జనక మహారాజు. ఎటువంటి మహారాజులు వేదాంతాన్ని బోధించారు? 60 ఏళ్ళు వయస్సు అప్పటి లెక్క ప్రకారం రాగానే కొడుకు పీఠం అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు, భగవంతుడు ఆయుర్దాయం నిర్ణయించాడు కాబట్టి, కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో 1000 ఏళ్ళైనా వదలడు. పైగా తర్వాత మళ్ళీ మా అబ్బాయి అంటాడు ఖచ్చితంగా. ఈ స్వార్థం వాళ్ళకి లేదండి, అప్పగించి వెళ్ళిపోయే వాళ్ళంతే, వంశ పరంపర పాలన కాబట్టి. అటువంటి రాజుకు ఒకసారి పండితుల దగ్గర అనుమానం వచ్చి ఆయన అన్నట్ట, నాకు దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి 3 ప్రశ్నలు ఉన్నాయని అన్నట్ట. ఏమిటి ఆ 3 అంటే, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి? కనపడటం లేదు కదా, మీరు ఏదో ఉన్నాడంటే ఎలాగ దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి? 2వ ప్రశ్న, దేవుడి పేరేమిటి? 3వది, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏదో పని చేయాలిగా, ఎక్కడొక్కడ ఉండి ఏమీ లేకుండా ఎలాగా? ఈ 3 నాకు సమాధానం చెప్పండి. దేవుడి ఉనికి, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి? 2వది, దేవుడి పేరేమిటి? 3, దేవుడు చేసే పని ఏమిటి? ఆయన ఏం పని చేస్తాడు? అంటే పండితులు పాపం చాలా ఆలోచించారు. ఈ రాజులతో పెద్ద గొడవ, ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే. అనుగ్రహం వస్తే అగ్రహారం ఇస్తారు, ఆగ్రహం వస్తే ఉరిదీసేస్తారు అనుమానండి. అటువంటివి జరుగుతాయి. ఎందుకని చెప్పకపోతే ఏమిటి, ఇప్పుడు ఎలా చెబుతాం, ఈయనకి నిరూపణ చేయాలి. చిరీ టీవీ ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ శ్రద్ధాశక్తులతో విని మమ్మల్ని ప్రోత్సహించే అశేష జనవాహినికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దయచేసి అందరూ మా HDTVని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన హిందూ సాంప్రదాయాలను ముందుకు నడపడంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను.